బొమ్మకి వెళ్తాం సార్ పని లేదు సార్ భూమి లేదు మాకేం లేదు దుడుచుకుని తింటే బువాలు లేకుండా లేదు ముగ్గురు ముగ్గురు ఒక బిడ్డ మరి ఇప్పుడు మరి పిల్లలు చదివి కోరుకుంటే మరి మన జగన్ భీమ్ కార్డు చేసేస్తాం మా దగ్గర చేసేస్తామని చెప్తున్నాడు అందు గురించి వదిలేసి మేము ఇద్దరు వెళ్తున్నాం మా ఇద్దరు భార్యపడతారు ఉండేది ఒక అమ్మ ఉండబట్టి అమ్మ పిల్లలు పెట్టుకుని సాకు ఇం ఉంటుంది లేదు కదా సార్ ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళుతా వస్తాం ఆయన సంపాదిస్తాడు నేను నాలుగు వందలు సంపాదిస్తాను ఉంటే ఏం చేసుకుంది విన్నారుగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరుకు చెందిన వీరేశ్వర్ అతని భార్య చెప్పిన మాటలు కన్నవారిని ఉన్న ఊరిని చిన్నపిల్లల్ని వదిలేసి బతుకు తెరువు కోసం ముంబైకి వలసపోతున్నారు సీమవాసుల కన్నీటి కథలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఈ దంపతుల పరిస్థితి కష్టపడి పొలం సాగు చేస్తే రూపాయి రాకపోగా అరవై వేల అప్పు అయిందని అది తీర్చడానికి వలసి తప్ప మరో మార్గం కనిపించలేదని చెబుతోంది మరో మహిళ అందుకే పిల్లల్ని ఇంట్లో పెద్దోళ్లకు వదిలేసి భర్తతో కలిసి మరో రాష్ట్రానికి వెళ్లడానికి కోసిగి రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తోంది ఊర్లా పత్తిల్ల పోయేవి అంత నేమేం లేదు మా పిల్లలు మామిద్దరు వాళ్ళందరూ పోతాం మన నలుగురు వేసి మనం కవులు చేసి అందులో వచ్చి వాన చంతా పోయేది ఇంకే మేము ఒక గోవుగా నడిపించలేము వీళ్లే కాదు కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన బడుగు జీవులది ఇదే దుస్థితి కోసిగి మండలం పల్లెపాడు చింతకుంట కోసిగి జంపాపురం దుద్ది అగసనూరు సాతనూరు బెళగల్ కొలమాన్పేట గ్రామాలతో పాటు పెదకడబూరు మండలంలోని కల్లుకుంట దనిగట్టు చిన్న కడబూరు కంబలదిన్నె జూలవాడి మురుకాని దొడ్డిమేకల బసలదొడ్డి ఉలికనిమి నౌలేకల్లు గ్రామాల నుంచి వందల మంది ఇప్పటికే వలస వెళ్లిపోయారు ఆయా గ్రామాల్లో అధిక భాగం ఇళ్లకు తాళాలు వేసే కనిపిస్తున్నాయి గత సీజన్లో వర్షాలు అధికమై అనేక చోట్ల పంట నష్టం ఏర్పడింది చిన్న పేద రైతులు ఎందరో అప్పులపాలయ్యారు సొంత భూమి లేక కొందరు కొద్దిగా ఉన్న కౌలుకు మరికొంత తీసుకొని మరికొందరు సాగు చేసిన రైతులంతా అప్పుల్లో చిక్కుకున్నారు ఈ పరిస్థితుల్లో అనేక మంది పేదలు కౌలు రైతులు నగరాలు పట్టణాలు లేదా వ్యవసాయ పనులు ఉన్న ప్రాంతాలకు వలసపోతున్నారు నా కొడుకు నా కాళ్ళి నా మంట్రాలు నలుగు ఐదు ఐదు మంది పోయినారు సార్ మిరకాయలో పోయినారు కర్ణాటక మిరపకాయలు పత్తికే పోయారు ఉండవు రెండు ఎకరాలు ఉంది ఏం పత్తి పెట్టండి మేము లాస్ ఏం పంట మంట్రాలు సార్ అది ఇక్కడ పండ్లు లేక అక్కడ పోతున్నాం సార్ ఇప్పుడు అది కాక వా వర్షాలు ఎక్కువ పడి ఇప్పుడు పత్తి పత్తి సెంటర్లు అంతా గొబ్బులు దాని ఇంకా ఇక్కడ అంత నష్టం వచ్చింది ఇంకా ఏదో బతకడానికి పోయారు అనమాట ఆడలకు రెండు వందలు ఇస్తారు మొగాళ్ళకి మూడు వందలు మూడు వందల యాభై ఇస్తారు అది ఇంకా ఏడు కొడుకు నిండి తాప పెళ్ళం పిల్లలు పోజించడానికి అవ్వదు ఇక్కడ ఏమి లేదనే అక్కడ పోయేదన్నట్ల మొత్తం వలస పోయేదే ఎక్కువ మాకల్లా ఇప్పుడు నీకు ఇక్కడ ఇక్కడ ఎక్కువ శాతం ఎవరు దొరుకుతారంటే ముసలి వాళ్ళు అంత అయిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఇక్కడ ఎక్కువ శాతం ఉండేది జగన్ ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తున్నట్లు చెబుతోంది కదా అని ప్రశ్నిస్తే ఒకటి రెండు ఇస్తే ఎలా బతకగలమని వలస వెళ్లేవారు అంటున్నారు దీనికి తోడు రకరకాల నిబంధనల పేరుతో అవి సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు రోజు వలసలు పోకుండా తప్పేదేం లేదు రోజు కూలి పోకుండా తప్పేదేం లేదు ఎవరొచ్చి వచ్చి ఉండదు ఎవరు తీసేది ఉండదు మనకి ఉపాధి ఎవడు పెడతాడు ఎవడు తింటాడు ఎవడు లేదు ఉపాధి పని నాలుగు సంవత్సరాలు ఉపాధి పనికి లేదు మనం పోయేదిలేదు మనం విల్లు చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళని తోలుకొని పోతారు అంతే ఏం ఆదుకుంటుంది ఏం అదుకుంటుంది సార్ ఏమి ఇచ్చి కదా మళ్ళీ మాకు ఏమి ఇవ్వలేదు ఇంకా అలాంటివి అంతే వస్తుంది మరి దాంట్లోనే పదహైదు వేల ఎట్లా బతుకాలి సార్ ఒక్కరికే సార్ ఇంట్లో అక్కడ ఉంటేనే ఏదో మాది తిని ఏమో పది ఇరవై వేలు తెచ్చుకుంటాం మళ్ళీ లేకుంటే ఇక్కడైతే ఇంక తిన్నకాడకే జరిపోతుంది అన్నట్లు ఇక్కడ ఉంటే ఏం మారలేదు ఎవరు వచ్చినా కూడా ఒకే రకమే ఉంది మాది పెద్దగా ఏమీ ఇది లేదు మాది పథకాలతో అందరూ బాగున్నారని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడి వలసలపై ఏం సమాధానం చెబుతుందోనని పలువురు ప్రశ్నిస్తున్నారు